హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాషా టైలర్స్ ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఆల్రెడీ మనం బ్లౌజ్ కుట్టినాక కుట్టిన తర్వాత ఉంటుంది పాత బ్లౌజ్ కస్టమర్కి ఇవ్వముందలే కస్టమర్ రాకముందే మనం ఏంటంటే ఆది బ్లౌజ్ ఈ బ్లౌజ్ మొత్తం కొలుసుకొని ఎలా ఉన్నాయి లేదంటే మనం కొలతలు తీసుకుంటే కొలతల ప్రకారం ఎలా చూసుకోవాలి పర్ఫెక్ట్గా ఉందా లేదా ఆది బ్లౌజ్తో అనే దాని గురించి అయితే మొత్తం ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే ఈ వీడియో ఉంటుంది అన్నమాట ఓకేనా అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ చాలామంది సిస్టర్స్ ఒక మాట అడుగుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు మెసేజ్లో అదేంటంటే నా కాల్స్లలో కూడా అడుగుతూ ఉన్నారు అన్నయ్య మేము బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ లాగా కరెక్ట్గా ఉండేటట్టుగా ఎలా మనం కొలుచుకోవాలి నేను కుట్టిన బ్లౌజ్ ఆది బ్లౌజ్ లాగా కరెక్ట్గా ఉంది అంటే కస్టమర్ ఒక కాడికి పోకముందే మనం దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అది ఒకవేళ వాళ్ళ కాడికి పోకముందే మనం ఎలా సరి చేసుకోవాలి దాని గురించి చెప్పండి అన్నయ్యా ఎందుకంటే మేము కొత్తగా నేర్చుకుంటున్నాము మాకు వీటి గురించి పెద్దగా అవగాహన లేదు మేము కుడుతున్నాం కానీ దాని తప్పులు అనేవి మేము గుర్తుపట్టలేకపోతున్నాము వాటి గురించి ఒకసారి చెప్పండి అన్నయ్య అని చెప్పేసి అడుగుతున్నారు ఖచ్చితంగా చెప్తానమ్మా మీరు అడిగినది చిన్న ప్రశ్న అయినా కూడా నేను దాన్ని మంచిగా భూతద్దంలో చూసి మరీ మీకు నేను చెప్తాను ఎందుకంటే ఆ చిన్న ప్రాబ్లం తెలియని సిస్టర్స్ కూడా చాలామంది ఉంటూ ఉంటారు ఇక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ చిన్నది కూడా మైండ్లో కిరకిరా అంటూ ఉంటుంది అది రాకపోతే చాలా బాధపడుతుంటారు వేరే పని కూడా చేసుకోలేరు అదే మీకు క్లారిటీ చేశాను అనుకోండి మీ పనులన్నీ ఈజీగా అయిపోతాయి అయితే ఈరోజు వచ్చేసి ఒకవేళ మనం బ్లౌజ్ కుట్టుకున్నాము దాని ప్రకారం మనం దాన్ని ఎలా కొల్చుకోవాలి అది చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి మనం చేసుకునేది ఏంటంటే కటింగ్లో ఏం చేస్తూ ఉంటాము నడుము కట్ చేసుకుంటాము అయితే మనం నడుము కోల్చుకోవాలి ఈ నడుము అనేది మనకు కరెక్ట్గా ఉందనుకోండి ఇక మనకి అన్ని బ్లౌజ్లు కూడా కరెక్ట్గా ఉన్నట్టే నేను ఇప్పుడు ఏదైనా కూడా మీకు చెప్తే నేను నడుము కొలతతోనే స్టార్ట్ చేస్తాను ఈ నడుము ఒకటి మనం పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టే అయితే ఇప్పుడు చూడండి ఇది ఇలా చూసుకోవాలి చూడండి ఇక ఇలా దీంట్లో ఉన్న తప్పులు కూడా నేను చెప్తాను చూడండి ఇలా ఇలా చూసుకుంటే ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఇది టైట్గా పెట్టుకున్నాము అసలు అయితే మనం కొలుచుకుంటే మాత్రం కరెక్ట్గా ఇగో ఈ కుట్టు ఈ కుట్టు కరెక్ట్గా ఉండాలి నేను టైట్గా పెట్టాను కాబట్టి ఇది లూజ్గా ఉంది ఇది టైట్గా పెట్టాను అందువల్ల మనకి తక్కువగా ఉంది ఓకేనా ఇగో ఇలా ఇలా చూసుకోవాలన్నమాట ప్రతిదీ కూడా మిమ్మల్ని మనం ఇక్కడ డాట్స్ వేస్తాం చూడండి ఈ డాట్స్ కూడా మనకి ఇగో ఇలా కరెక్ట్గా రావాలి ఈ కుట్ల కాడి నుంచి కూడా మనకి ఇది కరెక్ట్గా రావాలి ఇది రాలేదు అని అంటే ఒకవేళ ఈ ఆది బ్లౌజ్కి ఏదైనా తప్పుగా ఉన్నాయా సెంటర్కి కాకుండా సైడ్గా ఉన్నాయంటే ఇలా చూసుకోవాలి అవును ఇది కొంచెం సైడ్గా ఉంది అంటే ఇది కొంచెం ఇక్కడికి రావాలి అంటే ఇది దీని తప్పు మన తప్పు లేదు వెంటనే మనకు వెలిగిపోవాలి ఇలా మనం చూసుకోవాలి ఎందుకంటే ఆది బ్లౌజ్లు కూడా ఇది కూడా ఇది కూడా చూడండి ఇటు చంకలోకి వేసేసారు ఈ డాట్ అనేది ఇలా కాదు ఇది ఇక్కడ ఉండాలి ఈ డాట్ ఇక్కడ ఉంటే పర్ఫెక్ట్గా మనకి రెక్క కింద వెముక ఉంటుంది చూడే ఆ వెముక కింద ఇది వేయాలి అలా వేస్తేనే మనకి సెట్ అవుతుంది ఓకేనా ఇలా ఇగో ఇది కూడా ఇలా చూసేసుకోవాలి మనం కాకపోతే ఖర్చులు అనేవి కరెక్ట్గా ఉన్నాయండి దీనికి దీనికి ఏ ప్రాబ్లం లేకుండా నడుము ఇక ముందు భాగం కొంచెం లూజ్గా ఉంది చూడండి గీయ ఈ ఉక్సు పట్టి మందం కాజల పట్టి మందం లూజ్గా ఉంది ఇలా చూసుకోవాలి ఇలా మనకు నడుము కొలత అనేది అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి చూసుకోవాలి చూడండి గీయ ఉక్సులు పట్టి కొంచెం ఇలా మనం ఏం చేయాలి చేతి పనికి కొంచెం ఇలా మలిచేస్తే ఆటోమేటిక్గా ఇక కొంచెం బారు కూడా మనకి ఉతుకుల్లో కొంచెం ఉక్సలు పెట్టిన తర్వాత గుంజి మనకి కరెక్ట్ సెట్ అవుతుంది ఏదైనా మనం ఆది పెట్టుకునేటప్పుడు ఒక పాయింట్ మందం కొంచెం ఎగస్టా పెట్టుకోవాలండి తర్వాతకి కావాలి అంటే వాళ్ళకి మనం కరెక్ట్గా ఏది చేయలేము కాబట్టి కింద కొంచెం ఉన్న పైన కొంచెం ఉన్న సెట్ అవుతుంది ఓకేనా ఈ చేతి పని మందం మనకి వచ్చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్ కొలుసుకోవాలి నెక్కు చూసారు కదా ఇగో ఇలా ఇంకో ఇలా కరెక్ట్గా నెక్కు చూడండి నెక్కు ఇక ఈ కుట్టు ఈ కుట్టు కలిసిపోయింది ఇలా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కొంచెం మోడల్ కాబట్టి వెడల్పుగా ఉంటుంది ఇది రౌండ్ కాబట్టి నేను కరెక్ట్గా పెట్టేసుకున్నాను ఇలా చూసుకోవాలి కొంచెం తేడా వచ్చేసింది ఈ నెక్కు పెద్దగా ఉంది ఈ నెక్ కొంచెం చిన్నగా ఉంది అనమాట మనం చేతి పని చేసుకుని అది ఇది అనేసరికి ఆ కొంచెం కూడా మనకి బ్రౌనెస్ అనేది వస్తుంది వాళ్ళ ఒక రెండు మూడు ఉతుకులు వేసుకున్న తర్వాత బ్లౌజ్ క్రాస్ బ్లౌజ్ టైట్ గానీ తొడుగుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ యొక్క అదేది సెట్ సెట్ అవుతుంది ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ముందు నెక్కు ఇలా కొల్చుకోవాలి ఇక ఇలా ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం ఈ కుట్ల ప్రకారం ఇది కొల్చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇక ఏదైనా కూడా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక ఇలా కొలుచుకోవాలండి ప్రతిదీ కూడా మనం ఇలా కొలుచుకోవాలి ఇప్పుడు చేతి పనికి పోయిన తర్వాత ఇక కొంచెం అయితే ఉంటుంది ఎవరికైనా కూడా ఇలా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే దీన్ని ఇక చూడండి ఇగో ఇలా ఇలా పెట్టేసి చెస్ట్ భాగం కొలుచుకోవాలి అనుకుంటారు కదా వాళ్ళకి ఇగో ఇది ఇలా పెట్టేసి టేప్ అవసరం లేదండి టేప్ లేకుండానే ఇవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి ఓకేనా ఇలా ఇది కాజాల పట్టి కాబట్టి దీనికి కూడా ఉక్సిలు పట్టే చూడాలి మనం ఇలా కొలుచుకోవాలి ఇది కాజాల పట్టి పిక్స్ల పట్టండి ఇంకో ఇలా చూడండి పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది ఇది కొంచెం టై లూజ్గా ఉంది ఇది టైట్గా చేయమన్నారు కాబట్టి ఒక కుట్టు మందం మనకి టైట్ అయిపోయింది ఓకేనా ఇక అంత మాత్రం ఒకవేళ టైట్ అయినా విప్పుకోవడానికైనా మనకు కనీసం ఖర్చు ఉంది అలా కూడా మనం చూసుకోవాలి ప్రతిదీ కూడా ఇలా ఇలా చూసిన తర్వాత నెక్స్ట్ వెనక భాగం చూసుకోవాలి మెయిన్ మెయిన్ ఇవి చూసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్కి ఇక మనం వేరే చూడాల్సిన అవసరం లేదు ఇది కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఇవి ఇలా చూడండి కుట్లతో సహా మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి వచ్చేసింది ఈ యొక్క భాగం అనేది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కాజాల పట్టి వైపు చూసుకోవాలి ఇది కూడా కొంచెం మనం ఏంటంటే ఎందుకు తక్కువ ఎక్కువ వస్తాయంటే ఈ కుట్లు కొంచెం మనం ఇటు వేసినా కూడా ఇక్కడ టైట్గా పడుతూ ఉంటాయి అది ఒకటి మనం చూసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి కరెక్ట్గా ఉందండి ఇది కూడా ఇలా కొంచెం టైట్ అవుతుంది ఎందుకంటే ఈ కుటుంబందం ఇది లూజ్ ఉందిగా ఇది లూజ్ ఉంది టైట్ అయ్యమంటే నేను వేసాను కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చంక భాగం కూడా మనం కొలుచుకోవాలి ఒకసారి మళ్ళీ ఇలా తీసేసి ఇక నెక్స్ట్ ఇది ఈ రివర్స్ తీసేసుకోవాలి తీసేసుకొని చంక కరెక్ట్గా ఉందా లేదా ఒకవేళ లూజ్గా ఉంటే కొంచెం లైట్గా లూజ్గా ఉంది ఎందుకుంది ఉంది అని అంటే ఇప్పుడు ఈ భాగం మనం టైట్గా వేసినా కూడా ఇది ఎందుకు లూజ్ వస్తుంది అంటే నేను చంక వీళ్ళకి గట్టిగా పట్టేసినట్టుగా ఉందంటే కొంచెం కిందికి కట్ చేశాను కొన్ని కి కింది కట్ చేయడం వల్ల మనకి ఈ ఒక్క పాదం మందు ఇక్కడ లూజ్ వచ్చేసింది వాళ్ళు ఆల్రెడీ వేసుకున్న తర్వాత ఆ యొక్క పట్టేసిన చంక అనేది లూజ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇలా చూసుకోవాలి ఇక ఇలా చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకోవాలి చూడండి ఇది ఇది కొలుచుకోవాలి ఇది కూడా చాలా ముఖ్యమండి ఈ ముందు భాగం అనేది మనం కొలుచుకోలేదనుకోండి కుట్టుకున్న తర్వాత ఏదైనా తేడా వస్తే మనం కొలుచుకోకపోతే మనం ఆటోమేటిక్గా మన గిరాక్ అనేది కోల్పోతూ ఉంటాము గోయిల ఇలా చూసుకోవాలి ఇలా చూసేసి దీన్ని కూడా చూడండి గోయిలా ఈ కొంచెం ఏంటంటే మనకి షింక్ అయినా కూడా మనకి సరిపోయేటట్టుగా నేను కొంచెం ఎక్కడ కూడా వచ్చేటట్టుగా చూసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ లూజ్ హ్యాండ్స్ లూజ్ ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసి చూడండి గోలు ఇలా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చేసింది ఇక మళ్ళీ ఇవి షోల్డర్ కాడ నుంచి చూడండి ఇంకో షోల్డర్ దగ్గర నుంచి ఇది ఇలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి ఇలా మనం చేతి పని చేయకముందే చూసుకున్నాం అనుకోండి ఇంకో చేతి పని వదిలేయాలి కొంచెం ఇంకో ఇలా ఈ చేతి పని మనం ఇది వదిలేసుకోవాలి వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దీన్ని ఇలా చూడాలి ఒకవేళ మనకి చేయి బాగా తక్కువగానే వచ్చింది అంటే కొంచెం మీకు ఈ చేతి పని చేసేటప్పుడు ఇక కొంచెం ఇలా అని చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా లైట్గా ఒకవేళ బారుగా వచ్చిందంటే ఇది కొంచెం లోనకి ఇలా అని చేతి పని చేసేసుకుంటే మనకి బారు కూడా సెట్ అవుతుంది అయినా కొంచెం బారు ఉంది అనుకుంటే ఎక్కడ కొద్దిగా లైట్గా వేసేసుకోవాలి కొద్దిగా ఉండి లేనట్టుగా నేను చెప్తూ ఉంటాను కదా ప్రతిసారి మీకు మన ఫోర్ టిప్స్లలో కూడా ఇది చెప్పానండి చాలా ఉపయోగపడుతుంది అంటే ఇంచలించల తేడా వేయకూడదండి ఏదో కొద్ది గొప్ప తేడా ఉంటే వేసేసుకోవాలి అలా ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ డాట్స్ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి ఈ భాగం కూడా మనం కొలిచేసుకోవాలి ఇగో ఇది ఇదొక్క భాగం కొలిచేసుకుంటే మనకు సరిపోతుంది వెనక పార్ట్ ఇక ఇలా మనం అన్ని ఇంచలించలుగా చూసుకుంటే ఇక మనకి ఆది బ్లౌజ్ వాళ్ళ దగ్గరికి మనం కుట్టిన బ్లౌజ్ వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత కూడా మనకి ఏ ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూడండి కరెక్ట్గా వచ్చేసింది కొంచెం ఎక్కువగా ఉంది ఈ కొంచెం ఎక్కువ కూడా ఎందుకు పెట్టాను నేను మీకు తెలుసు కదా క్లాత్ ఉతికిన తర్వాత కొద్ది గొప్ప షింక్ అయినా వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా జాకెట్ అనేది ఇలా సాగిపోతుంది అప్పుడు ఈ కుట్లు అనేవి పైకి పోవడము కిందికి రావడము జరిగి ఈ కొద్దిగా కుట్ట అనేది సెట్ అవుతూ ఉంటుంది అలా మనం ప్రతిదీ కూడా మార్చుకోవచ్చు ఇలా మనం ఆది బ్లౌజు కుట్టిన బ్లౌజ్తో ఇలా మనం కొలుచుకోవాలండి ఇలా కొలుచుకుంటే ఇక మీరు కస్టమర్కి ఇచ్చుకున్నా కూడా బాధ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి